ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడో అన్నానంట. లేదు, ఎట్లా అబద్ధం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పాడంటే, పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు, మళ్ళీ ఇంకా ఇది ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు. ఏది ఇక్కడ ఉందయ్యా, ఇక్కడ కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ బరాయితనం లోకేష్ బాబు అంటే. ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు, నారా భువనేశ్వరి వేరు, బ్రహ్మిణి వేరు, చంద్రబాబు వేరా, వీళ్ళంతా కుటుంబ సభ్యులు గారా? అంటే వాళ్ళ అమ్మగారు పేరు పెనుకుంటే ఇంత కాదు, వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు. ఈయన సంబంధం లేకుండానే, ఈయన తెలియకుండానే పాపం వాళ్ళ అమ్మ భువనేశ్వరి గారు, వాళ్ళ భార్య బ్రహ్మిణి గారు హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు డైరెక్టర్లు, వాళ్ళ అమ్మ డైరెక్టరు, శ్రీమతి డైరెక్టరే. చంద్రబాబు ఏంటో మీకు తెలుసు, ఒకటే గుర్తుపెట్టుకోండి, అల్ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబేగా. మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సుమ్మిడిది కాదా, వాళ్ళ అమ్మ సుమ్మిడిది కాదా, వాళ్ళ భార్య సుమ్మిడిది కాదా? కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్. ఇదిగో ఇవన్నీ మీకేది ఇచ్చాను నాన్న, ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు. ఇక్కడ ఇదే ఏరియా, కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది. ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి? చంద్రబాబుతో నాకేం సంబంధం? మా అమ్మతో నాకేం సంబంధం? నా పిల్లలతో నాకేం సంబంధం? లేదు, నా పేరు లేదు కాబట్టి వీడు జైల్లో పెట్టండి. పోస్తానికి ఇష్టపడలేదు. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్, ఆస్తులు మా అబ్బాయి ఏమంటాడు? మా నాన్న సంపాదించుకుని నేను వదిలేసి వెళ్ళిపోతాడా? నా తర్వాత నా కొడుకేకి వారసుడు, హెరిటేజ్లో సంపాదించావు, నీ కొడుకేకి వారసుడు, మీ కుటుంబ సభ్యులేగా. అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారు స్థలం కొందా? ఈజ్ ఇట్ పాసిబుల్? నీ తెలియకుండా మీ భార్య హెరిటేజ్లో ఒక డైరెక్టర్ అయిపోయిందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇవేమి కాదు చెప్పాగా, లాస్ట్ ఒక క్లైమాక్స్ చెప్తా మీకు ఒకటి బిఫోర్ క్లైమాక్స్. ఇలాగా వీడన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు, పోసాన్ అనేవాడిని మర్డర్ చేయాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలాగైతే పొంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కళ్ళు బాగొట్టి కాళ్ళు బాగొట్టి చేశారు, అట పోసాని గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళంటే మంచి ఫిజిక్ ఉంది పోలీసులు, తప్పుకున్నారు దెబ్బ. నేను పక్కోడిని 2 పోట్లు పడితే అవుట్, 3 రోజు ఏముంటాం, ఓ రోజు బాధపడతారు, మీరు అరేంజ్ పోసారి పాపం మంచి వాడు చచ్చిపోయాడురా అంటాం. 3 రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు, వాళ్ళ నాన్న ఉన్నాడు కదా. ఏ వ్యవస్థనైనా అన్న అత్త అప్పే నాకేస్తాడు, ఏ వ్యవస్థనైనా. చంద్రబాబు తెలుసు కదా మీకు, అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా? 16-17 కేసులు ఉంటే అన్నీ స్టేలే, నారాంటోడికి స్టే ఇస్తారు అట్లా, అన్నీ సపరేట్గా ఉంటాయి అవన్నీ కాదు. ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి, మ్యాక్సిమం ఏం చెప్పాలండి? ఏమయ్యా పోస్తాని, ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు, నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా. దోచుకున్నాడు అంటే తప్పు, కొనుక్కున్నాడు. నువ్వేం చెప్పాలా, జెన్యున్ ఫెలో అయితే పోసాని తప్పు చేశాడు, పోసాని నేనేం కొనలేదు, ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి, ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి, సారీ లోకేష్ బాబు నువ్వు ఇట కబ్జా చేసావని ఎవరు చెప్తే నేను చెప్పాను, తప్పలేదు. అట్లా నీకుంది అంటే 2 సంవత్సరాల శిక్ష దాకా వెళ్తారంటే లాయర్ గారు చెప్తారా?